రంగంలో రారాజు, పాతికేళ్లుగా గుంటూరు నగరంలో మహారాజు. మన రామచంద్ర బ్రదర్స్ మెగా ఫర్నిచర్ షోరూమ్. ఇంపోర్టెడ్ అయినా, స్వదేశీ అయినా, ఎలాంటి ఫర్నిచర్ అయినా, ఇంట్లోకి అయినా, ఆఫీసులోకి అయినా, అత్యంత నాణ్యతతో వందలాది రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకే దొరికే ఏకైక షోరూమ్ రామచంద్ర బ్రదర్స్. ఇప్పుడు గుంటూరు నగరంతో పాటు విజయవాడ, రాజమండ్రి, కాకినాడలో కూడా రామచంద్ర బ్రదర్స్ మెగా ఫర్నిచర్ షోరూమ్. మన జిల్లాలో బైరెడ్డిపల్లి నుంచి నివ్య ప్రజ్వల గారిని వేదికపైకి వచ్చి ప్రసంగించవలసి, అమ్మఒడి కార్యక్రమం గురించి ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాం. గౌరవనీయులైన మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మంత్రులకు, కలెక్టర్ గారికి, ఇతర అధికారులందరికీ నా నమస్కారాలు. ముందుగా నాకు ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది. నా పేరు నవ్య ప్రజ్వలిక. నేను శాంతిపురం ఏపీ మోడల్ స్కూల్లో 10th క్లాస్ చదువుతున్నాను. మా అమ్మ అసిస్టెంట్ కుక్గా వర్క్ చేస్తుంది, మా నాన్న నిరుద్యోగి. ఇలాంటప్పుడు నేను ఒక గోల్ పెట్టుకున్నాను, నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి అందరికీ సేవ చేయాలని. కానీ మా కుటుంబ స్థితి చాలా దీనంగా ఉంది. ఇలాంటప్పుడు నేను చదువుకోలేమో అనే భయం నాలో ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు నాకు లేదు, ఎందుకంటే అమ్మ ఒడి అనే పథకం ద్వారా నేను నా గోల్ని సాధిస్తానన్న నమ్మకం నాకు సీఎం గారు ఇచ్చారు. అందుకు నేను ఎల్లప్పుడూ ఆయన కృతజ్ఞతగా ఉంటాను. ఇంకా నేటి సమాజంలో స్మార్ట్ ఫోన్లో ఉన్న చిన్న కెమెరాకి ఇస్తున్న విలువ మనం మన కంటికి ఇవ్వడం లేదు. కానీ ఆయన ఆ విలువను గుర్తించి వైఎస్ఆర్ కంటి వెలుగు పథకం ద్వారా ఎంతో మంది విద్యార్థుల జీవితాల వెలుగు నింపారు. మా పాఠశాలలో కూడా చాలా మందికి ఐ చెకప్ చేసి స్పెక్స్ ప్రొవైడ్ చేశారు. వాళ్ళు ఇప్పుడు బాగా చదువుకుంటున్నారు. ఆ ఘనత కూడా మన ముఖ్యమంత్రి గారికే చెందుతుంది. ఇంకా రోజు ఒక్కటే అన్నం సాంబార్ తిని నాకు చాలా బోర్ కొట్టేది. అసలు ఫుడ్ పైనే ఇంట్రెస్ట్ వెళ్ళిపోయేది. ఇంకా ఇండైరెక్ట్గా చదువు పైన కూడా ఇంట్రెస్ట్ తగ్గిపోయేది. కానీ ఇప్పుడు నాకు భయం లేదు, ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు ప్రొవైడ్ చేయబోయే మిడ్డే మెనూలో చాలా మార్పులు చేశారు. ఆ రుచికరమైన ఫుడ్ తిని బాగా చదువుకోవాలన్న ఆశ నాకు ఎంతో ఉంది. ఇలా ఎన్నో పథకాల ద్వారా మనకి ఎన్నో ఉపయోగమైన పథకాలు మనం ముందుకు వస్తున్న సీఎం గారికి చాలా అభినందనలు తెలియజేయాలి మనమందరూ. ఇంకా ఆయన అమ్మలా ఆలోచించి మధ్యాహ్న భోజనం అంటూ అన్నం పెడుతున్నారు, నాన్నలా ఆలోచించి మన బంగారు భవితకు బాటు తీస్తానంటున్నారు, అన్నలా ఆలోచించి మనకు ఆత్మరక్షణ కల్పించి మనలో ఆత్మసైన్యాన్ని నింపుతానంటున్నారు. మరి మనకి ఇంకేం కావాలి? అందుకే మనం కోరుకుందాం, మళ్ళీ మళ్ళీ ఇలాంటి సీఎం రావాలని, ఇలాంటి పథకాలు మనం ముందుకు రావాలని. మన అమ్మే మన ఆయుష్, మన అమ్మే మన ఉసస్సు. అలాంటి ఎన్నో లక్షల మంది అమ్మ మనసు గెలుచుకున్న మన సీఎం గారి కలగారి యశస్సు అంటూ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై ఆంధ్రప్రదేశ్. చాలా చక్కగా మాట్లాడమ్మ, చాలా సంతోషం. అదేవిధంగా మరో ఇంకొక విద్యార్థిని, మన కల్పవృక్షిణి గారిని ప్రసంగించవలసిందిగా ప్రసంగిస్తున్నాను. నవ్యాంధ్ర రాజధాని అమరావతికి అతి సమీపంలో అమరావతి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవేకి దగ్గరగా గుంటూరు నరసరావుపేట రహదారి సమీపంలోని అమీనాబాద్లో కల్లం హౌసింగ్ వారు అన్ని సదుపాయాలతో వేసిన సరికృత వెంచర్లో ప్లాట్ల కొరకు సంప్రదించండి. సెల్ 9949827657. ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.